ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి అమెరికా పెట్టుబడుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో చూసాం. దాంతోపాటు గురుకులాలలో ఆత్మహత్యలు చూస్తున్నాం. ఇంకో పక్కన డ్రగ్స్కు సంబంధించిన పంచాయతీ చూస్తున్నాం. ఇంకో పక్కన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వాళ్ళ యొక్క హాస్టల్ వసతులు, విద్యా వ్యవస్థ ఎలా ఉందో కూడా చూసాం. దానికి సంబంధించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్వి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, రాష్ట్ర నాయకుడు రాజేష్ నాయక్ ఉన్నారు. రాజేష్ నాయక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ రాజేష్ నాయక్. హలో, ఎట్లున్నావు? ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థకు సంబంధించి? విద్యాశాఖ మంత్రి నేను ఫుల్ టైం చేస్తున్నా, నేను పార్ట్ టైం కాదు అన్నాడు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఆత్మహత్యలు, ఈ అన్ని పరిణామాలు చూస్తూ మీ ఓఈలో కూడా పూర్తి స్థాయిలో వసతుల విషయంలో జరుగుతున్న అన్యాయం ఎట్లా చూడు? తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా అటకెక్కిందనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. ఈరోజుకి ఈరోజు మనం ఈ గడిచిన 8 నెలల కాంగ్రెస్ పాలనలో 300కు పైగా గురుకుల విద్యాలయాలలో విద్యార్థుల ఆత్మహత్యలు, అదేవిధంగా మరణాలు జరిగినాయి. అంటే కొంతమంది ఫుడ్ పాయిజన్ తోటి, కొంతమంది కుక్కల కాటుతోటి, కొంతమంది ఎలకల కాటుతోటి, ఇంకా మరి ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే 300 మంది చనిపోవడానికి కారణం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనే వీళ్ళ హత్య అనేది. ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం హత్యగానే చూడాలి దాన్ని? లేదు అని అంటే విద్యాశాఖ మంత్రి, ఆయన కింద పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారే దీనికి ప్రధాన కారణం. ఇంకొకటి యూనివర్సిటీల గురించి మాట్లాడుకుంటే, ఈరోజు యూనివర్సిటీలల్లో కనీస అవసరాలు లేవు, కనీస వసతులు లేవు, ప్రొఫెసర్లు లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు, ఎటువంటి వాటికి అసలు కనీసంగా దాని మీద పట్టింపు లేదు. ఇంకొకటి యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ను పెట్టారు ఈ ప్రభుత్వం. ఆ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఎక్కడుంటారో తెలియదు. ఒక్కొక్క ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్కు మరో ఇతర బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీలో జరిగిన సమస్యల గురించి వాళ్ళను అడుగుదామని పోతే, వాళ్ళు ఇప్పుడు మాకు టైం లేదండి, మేము వేరే పని మీద ఉన్నాం, వేరే ఉన్నామని చెప్పేసి వాళ్ళు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని దుస్థితి. యూనివర్సిటీ అంటే స్వయం ప్రతిపాదిక కలిగిన ఒక ఆర్గనైజేషన్, ఒక కార్పొరేషన్. అంటే వారికి సంబంధించిన పాలన యూనివర్సిటీ జరపాలి. కానీ ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని అంటే, యూనివర్సిటీలను బట్టబయలు చేసి నడి రోడ్డులో నిలబెట్టారు.